హాయ్ వ్యూయర్స్, నా లేటెస్ట్ అప్డేట్స్ అని మీ మెయిల్ ఐడిలోకి పొందడానికి సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయడం ద్వారా నేరుగా మీ మెయిల్ ఐడిలోకి పొందొచ్చు. వ్యూయర్స్, ఈరోజు వీడియోలో VLC ప్లేయర్ను ఉపయోగించుకొని మనం వీడియోని ఏ విధంగా రొటేట్ చేయొచ్చు ఓ వీడియో ద్వారా మనం నేర్చుకుందాం. నేను ఒక వీడియోని ప్లే చేస్తున్నాను, చూడండి. ఈ వీడియో అనేటటువంటిది రివర్స్ ఉంది, మనం దీన్ని ఏ విధంగా మనం రొటేట్ చేయొచ్చో చూద్దాం. ఇక్కడ చూడండి, టూల్స్ అనేటటువంటి ఆప్షన్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ మీకు ఫస్ట్ వన్ వచ్చేసి ఎఫెక్ట్స్ అండ్ ఫిల్టర్స్ అని ఉంది. దీని షార్ట్కట్ కీ వచ్చేసి కంట్రోల్ ప్లస్ అని ఈ అని ఉంది. దీనిపైన క్లిక్ చేయండి. దీనిపైన క్లిక్ చేయగానే మీకు ఇక్కడ అడ్జస్ట్మెంట్ అండ్ ఎఫెక్ట్స్ అనేటటువంటిది ఒకటి ఓపెన్ అయిపోయింది. ఇందులోపల వీడియో ఎఫెక్ట్స్ పైన క్లిక్ చేయండి. ఇందులో మళ్ళీ తిరిగి మీరు ఏం చేస్తారంటే జియోమెట్రీ అనేటటువంటి ఆప్షన్ని చూజ్ చేసుకోండి. తర్వాత ఇందులోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ట్రాన్స్ఫార్మ్ అనేటటువంటి మీకు కనబడుతుంది కదా, దీనిపైన టిక్ మార్క్ ఇచ్చేసేయండి. టిక్ మార్క్ ఇచ్చేయగానే మీ ఇక్కడ రొటేట్ అనేటటువంటిది ఎన్ని డిగ్రీస్లో మనం దీన్ని రొటేట్ చేసుకోవచ్చు అనేది మీకు మెన్షన్ చేయడం జరుగుతుంది. మీకు కావాల్సినట్టుగా మీరు దీన్ని రొటేట్ చేసేసుకుని ఇక్కడ క్లోజ్ అనండి. ఇప్పుడు ఏం చేస్తారంటే మరలా టూల్స్ అనేటటువంటి ఆప్షన్ చూజ్ చేసుకొని ఇక్కడ పర్ఫార్మెన్స్లోకి వెళ్ళండి. పర్ఫార్మెన్స్ లోపల మీరు ఇక్కడ ఏం చేయాల్సి ఉంటుంది అంటే కింద షో సెట్టింగ్స్ లోపల ఇక్కడ శాంపుల్ అని ఉంటుంది, తర్వాత ఇంకొకటి ఆల్ అని ఉంటుంది. ఆల్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఇక్కడ ఏమవుతుందంటే వీడియో అని ఇక్కడ చివరిది ఒకటి ఆప్షన్ కనబడుతుంది. వీడియో లోపల ఫిల్టర్స్ని క్లిక్ చేయండి. ఫిల్టర్స్ని క్లిక్ చేయగానే ఆల్రెడీ ఇక్కడ ఆటోమేటిక్గా వీడియో ట్రాన్స్ఫార్మర్ అని ఇక్కడ కనబడుతుంది. దీన్ని చూజ్ చేసుకున్న తర్వాత ఇక్కడ సేవ్ బటన్ పైన క్లిక్ చేయండి. సేవ్ బటన్ పైన క్లిక్ చేసిన తర్వాత యాస్టీజ్గా ఇప్పుడు మనం దీన్ని 90 డిగ్రీస్ లోపల రొటేట్ చేసాం కదా, దీన్ని యాస్టీజ్గా సేవ్ చేయడానికి మీరు మీడియాపై క్లిక్ చేసి మీడియా ఆప్షన్ లోపల ఇక్కడ కన్వర్ట్ అండ్ సేవ్ అని ఉంది. కంట్రోల్ ప్లస్ ఆర్ దీని షార్ట్కట్కి వచ్చేసి దీనిపైన క్లిక్ చేయండి. దీనిపైన క్లిక్ చేయగానే ఇక్కడ మీకు ఒక బాక్స్ అనేటటువంటి ఓపెన్ అయిపోయింది. ఇక్కడ యాడ్ అనేటటువంటి ఒక బటన్ ఉంది. ఈ బటన్ని క్లిక్ చేసి ఈ ఒరిజినల్ వీడియో ఫైల్ మనం చూజ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇందులో యాడ్ చేయాల్సి ఉంటుంది. యాడ్ పైన క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసి ఈ ఏదైతే వీడియో ఫైల్ ఉంటుందో ఆ వీడియో ఫైల్ని మళ్ళీ దీంట్లో యాడ్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, ఓపెన్. తర్వాత ఇక్కడ కన్వర్ట్ ఆబ్లిక్ సేవ్ అని కనబడుతుంది, దీనిపైన క్లిక్ చేయండి. దీనిపైన క్లిక్ చేయగానే మీకు ఇది MP3లో కావాలా, MP4లో కావాలా, ఏ విధంగా ఏ ఫార్మేట్లో కావాలని మీకు ఇక్కడ ఒక ఆప్షన్ అడుగుతుంది. ఇక్కడ పక్కన మీకు సెట్టింగ్ సింబల్ కనబడుతుంది, దాన్ని ఒకసారి క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు కావాల్సినటువంటి ఫార్మేట్ని మీరు ఇందులోపల చూజ్ చేసుకొని ఇక్కడ సేవ్ అనండి. ఓకే, తర్వాత ఇక్కడ డెస్టినేషన్ అనేటువంటి ఒకటి కనబడుతుంది. అంటే ఈ ఫైల్ సేవ్ అయిన తర్వాత ఏ లొకేషన్లో సేవ్ చేయాలనుకుంటున్నారు. ఉదాహరణకు నేను బ్రౌజ్ పైన క్లిక్ చేస్తున్నా, డెస్క్టాప్ పైన సేవ్ చేద్దాం అనుకుంటున్నా. దీనికి ఒక నేమ్ ఇస్తున్నా. ఓకేనా, దీనికి ఏమి ఇస్తున్నానంటే నా పేరు ఇస్తున్నా. ఓకే, ఇచ్చేసి సేవ్ అంటున్నా. సేవ్ అయిన తర్వాత ఇక్కడ స్టార్ట్ బటన్ పైన క్లిక్ చేయండి. స్టార్ట్ బటన్ పైన క్లిక్ చేయగానే ఆటోమేటిక్ ఇక్కడ స్ట్రీమింగ్ అని వస్తుంది. ఇక్కడ మీకు ఇది కన్వర్ట్ అవుతూ విత్ సేవ్ అవుతుంది. అంతేకాకుండా మీరు నా ఆ వీడియోని కూడా మొత్తం టోటల్గా మీరు రొటేట్ చేసింది సేవ్ అయిపోతూ ఉంటుంది అన్నమాట. వ్యూవర్స్, ఒకసారి మీరు ట్రై చేయండి. మీకు వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ బటన్ తప్పకుండా క్లిక్ చేయండి. మీ సలహాలు, సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.